వ్యాక్సిన్ వల్ల కోవిడ్ వస్తుందా వ్యాక్సిన్ మనం తయారు చేసింది ఏంటంటే ప్రమాదకరమైన కోవిడ్ వ్యాధి రాకుండా ఉండడం కోసం తయారు చేశారు చాలా మంది దానిలో పరిశోధనలు చేసి అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని రకరకాల పరిశోధనలు చేసి చివరికి కొన్ని కొన్ని వ్యాక్సిన్లు ఉంది తొంభై శాతం ప్రయోజనం ఉంటుంది అంటే పది శాతం ప్రయోజనం లేనట్టే కదా కానీ ప్రయోజనం లేకపోవడం అనేది మరోసారి కరోనా వైరస్ బారిన పడరు అని చెప్పడం విషయంలో కాదు ప్రయోజనం లేకపోవడం అనేది ఏంటంటే కరోనా వైరస్ మళ్ళీ రావచ్చు మళ్ళీసారి ఇన్ఫెక్షన్ రావచ్చు మళ్ళీ వ్యాధిని పట్టచ్చు కానీ అది తీవ్రతరం కాదనమాట ఒకసారి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కరోనా వైరస్ మళ్ళీ పీసీఆర్ పాజిటివ్ వచ్చి మళ్ళీ వ్యాధి మళ్ళీ వచ్చినా కూడా అది తీవ్రతరం కాదు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు తర్వాత వెంటిలేటర్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు లంగ్ న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల్లో న్యుమోనియా వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు తొంభై శాతం మందికి అయితే కరోనా వైరస్ రాదు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రాదు ఏది ఫైజర్ వ్యాక్సిన్ మెడర్నా వైరస్ అలా చెప్తున్నారు మన సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తర్వాత భారత్ బయోటెక్ వాళ్ళ వ్యాక్సిన్లో దాదాపు ఎనభై శాతం దాదాపు తొంభై శాతం వరకు కూడా ప్రొటెక్షన్ ఉందంటే ఏంటంటే తొంభై శాతం మందికి మళ్ళీ రెండోసారి కరోనా వైరస్ రాదు అనే అర్థం వచ్చినా కూడా మిగతా పది శాతం మందిలో వచ్చినా కూడా తీవ్రతరం కాదు దానివల్ల న్యూమోనియా రాదు దానివల్ల ప్రాణ నష్టం జరగదు అని చెప్పి చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది వ్యాక్సిన్ వల్ల వైరస్ రాదు అని మేము కూడా దాదాపు ఒక రెండు మూడు వారాల క్రితం కూడా నమ్మాం కానీ ఇప్పుడు ఈ మార్చిన ఎలాఖరికి ఆ నమ్మకం మాకు తగ్గింది కొంతమంది చూస్తున్నాం అనమాట రెండు డోసులు వేసుకున్న తర్వాత రెండు డోసులు వేసుకున్న డాక్టర్లు కూడా పద్నాలుగు రోజులు ఇరవై ఒక రోజులు రెండో డోసు అయిపోయిన ఇరవై ఒక రోజులకు కూడా వారికి కరోనా వ్యాధి రావడం చూసామంటే పీసీఆర్ పాజిటివ్ రావడం చూసామన్నమాట కానీ దానివల్ల నష్టం అయితే ఏం జరగలేదు వ్యాధి అయితే రాదు కానీ వ్యాధి వల్ల అయ్యేటువంటి అవకాశం మాత్రం లేదండి వ్యాక్సిన్ వల్ల మామూలు సైడ్ ఎఫెక్ట్స్ లేదా అలర్జీ వస్తుందన్నది నిజమేనా ఎలర్జీ అనేది ఏంటంటే ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఎలర్జీ రావచ్చు మనకి టెటనస్ వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్ టైఫాయిడ్ వ్యాక్సిన్ కలరా వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్లు ప్రతి సంవత్సరం మనం వేసుకుంటాం కదా ఫ్లూ వ్యాక్సిన్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ హెపటైటిస్ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఏదో రకమైన ఎలర్జీ అంటే ఎక్కడొతే వ్యాక్సిన్ వేసుకున్నామో అక్కడ నొప్పి రావటం ఆ భుజం దగ్గర నొప్పి రావటం కొంచెం కమిలిపోయినట్టు ఉండటం ఆ దద్దులు రావటం అంటే ఎలర్జీ రావటం ఇలాంటివి జరుగుతాయి అనమాట అది ఏ వ్యాక్సిన్కైనా జరుగుతాయి అనమాట దానికి కారణాలు ఎన్నో ఉంటాయి దాని లోపల ఉన్నటువంటి కొన్ని పదార్థాలు అవచ్చు అంటే ప్రిజర్వేటివ్స్గా మనం వాడేటువంటి పాలీస్ అనే పదార్థం ఇవాళ కరోనా వ్యాక్సిన్లో ఉండటం వలన అలాంటి ఎలర్జీలు వస్తున్నాయని చెప్తున్నారు దానివల్ల నష్టం ఏం జరగదు కాకపోతే ఎలర్జీలు వస్తాయన్నమాట కొన్ని కొన్ని మనకి మనుషులకి పడని పదార్థాలు కొన్ని అందులో ఉంటాయి కాబట్టి అలాంటి అలర్జీలు కాకుండా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి అంటే కరోనా వైరస్ ఒకవేళ ఆ కరోనా వైరస్ వ్యాధి వచ్చినట్లయితే ఏవైతే లక్షణాలు మనకు కనిపిస్తాయో అంటే ఏంటంటే దగ్గు జ్వరం ఆయాసం తర్వాత తుమ్ములు రావటం జ్వరం కూడా ఎక్కువగా ఉండదు అనమాట తక్కువ జ్వరం తర్వాత మరియు ఈ ఇలాంటి ఒళ్ళు నొప్పులు ఉండటం అంటే శరీరం మయాలజీ అంటాం ఇలాంటివన్నీ కూడా కరోనా వ్యాధిలో ఉంటాయి కదా అలాగే కరోనా వ్యాధిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో అలాంటివి కరోనా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో కూడా చాలా తక్కువ మోతాదులో ఉండొచ్చు అంటే ఏదో దగ్గుండవచ్చు కానీ అదే మనకేదో కష్టపడేంత దగ్గుండదు జ్వరం అంత ఎక్కువ వచ్చినా ఒకటి రెండు రోజులు ఉండొచ్చు నెప్పులు ఒక రోజు ఉండొచ్చు రెండు రోజులు ఉండొచ్చు తప్ప కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళకు వచ్చే లక్షణాలు అంత తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కూడా ఒక రకమైన వైరస్సే కదా ఇనాక్టివేటెడ్ వైరస్ అంటే మొత్తం వైరస్ అంతా ఇనాక్టివేట్ చేసి మనిషి శరీరంలో ప్రవేశపెడుతున్నట్టు ఆ కరోనా వైరస్ రావటం అనేదేమో ఊపిరితిత్తుల ద్వారా న్యూమోనియా వస్తుంది ఈ మనం ఇచ్చే వ్యాక్సిన్ భుజంలో కండరాలకి ఇస్తున్నాం కాబట్టి ఇది న్యూమోనియా వచ్చేటువంటి అవకాశం లేదు కానీ రోగ శక్తిని కలిగిస్తుంది అనమాట కాబట్టి కరోనా వ్యాక్సిన్ అయినా కరోనా వైరస్ మన ఇన్ఫెక్షన్ అయినా లక్షణాలు అలానే ఉంటాయి కాకపోతే అది తీవ్రతరంగా ఉంటుంది ఇది తక్కువ మోతాదులో ఉంటుంది ఒక రోజు రెండు రోజులు వచ్చి తగ్గిపోతాయి అనమాట కాబట్టి అది సైడ్ ఎఫెక్ట్స్ని పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ అలాంటి చిన్న చిన్న విషయాలని ముందే మనం గుర్తించి దానికి ఏదో పారాసిటమాల్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది తప్ప పెద్దగా దానికి మందులు వేసుకోవాల్సిన అవసరం కూడా రాదండి వ్యాక్సిన్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ స్త్రీలలో ఎక్కువగా ఉంటాయా ఇది నిజమా కరోనా వైరస్ అనేది కొన్ని కారణాల చేత స్త్రీలలో తక్కువగా కనిపిస్తుంది అనమాట కొన్ని కారణాల చేత అనేది పూర్తిగా మనకు తెలియలేదు కానీ స్త్రీలలో తక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే బహిస్టులో ఉన్నప్పుడు కానీ లేదా గర్భవతుల్లో కానీ కరోనా రావటం అనేది చాలా అరుదనమాట అది విచిత్రంగా ఆయా సందర్భాల్లో కరోనా వచ్చింది అని చెప్పుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కొన్ని పరిశోధనలు ఆ ఆ డైరెక్షన్లో కూడా నడుస్తున్నాయి అనమాట ఆడవాళ్ళల్లో కరోనా వ్యాధి రాదా కరోనా వ్యాధి మినిస్ట్రీలతో సైకిల్తో సంబంధం ఉందా కరోనా వ్యాధి గర్భవతుల్లో ఎందుకు రావట్లేదు ఇలా వైరస్ అనేది కొన్ని కారణాల చేత ఆడవాళ్ళల్లో తక్కువగా కనిపిస్తుంది కానీ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్లు ఇచ్చిన వాళ్ళంటే టీకా మందులు వేసుకున్న వాళ్ళలో ఎనఫ్లాక్టిక్ షాక్ అంటే మనం ఈ టీకా ఇవ్వగానే వెంటనే కొన్ని నిమిషాల్లోనే గంటల్లోనే కొంతమందికి ఐజీఈ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ ఈ వస్తుంది అనమాట మామూలుగా ఎమ్ ఇవన్నీ ఉంటాయి కానీ ఈ అనేది ఏంటంటే వెంటనే హైపర్ ఎక్యూట్ రియాక్షన్ ఇమీడియట్గా వచ్చేస్తుంది అనమాట ఒక కొన్ని నిమిషాల్లో లేదా ఒక గంట లోపునే హైపర్ ఎక్యూట్గా వచ్చేసి దాంట్లో ఏమవుతుందంటే ఆయాసం వస్తుంది ఊపిరి ఆగిపోతుంది తర్వాత రక్త ప్రసారం తగ్గిపోతుంది శరీరం అంతా చల్లబడిపోతుంది ఎనఫెలాక్టిక్ షాక్ అంటాం అనమాట అలాంటివి ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పారు కానీ ఇదంతా ఎంతో అరుదుగా అంటే కోట్లల్లో ఒకళ్ళు ఇద్దరికి వచ్చినటువంటి సందర్భాలు ఆడవాళ్ళకు వచ్చాయన్నమాట కాబట్టి ఆడవాళ్ళలోనే ఎనఫ్లాక్టిక్ షాక్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు కానీ ఆడవాళ్ళందరికీ ఎనఫిలాక్టిక్ షాక్ వస్తుందని చెప్పడానికి లేదు ఆ తప్ప ఎలర్జీ రియాక్షన్లు ఆడవాళ్ళల్లో ఎక్కువగా అంటే ఆడవాళ్ళలో ఆస్తమా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఎలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం లేదు ఆడవాళ్ళల్లో స్కిన్ ఎలర్జీలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనం టీకా మందిస్తే వాళ్ళకి ఎలర్జీలు ఎక్కువ వచ్చే అవకాశం లేదు రొమ్టైడ్ ఆథరైటిస్ కీలవాతం లాంటి జబ్బులు ఆడవాళ్ళలోనే ఎక్కువగా అనమాట థైరాయిడ్ కానీ ఆటోయిమ్యూన్ జబ్బులు అంటాం వాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ వాళ్ళకు కూడా టీకా మందించినంత మాత్రాన ఆటోఇమ్యూన్ వ్యాధులు కానీ రొమ్టైడ్ ఆథరైటిస్ కానీ ఎలర్జీలు కానీ వాళ్ళ టీకా మందుతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నటువంటి దాఖలాలు అయితే ఏం లేవు ఎనఫులాక్టిక్ షాక్ ఒక్కటే అంటే వెంటనే ప్రమాదకరమైన పరిస్థితి కోట్ కోట్లలో కోట్లలో ఒకళ్ళకి అలా జరిగింది కాబట్టి దాని గురించి చెప్తున్నారు కానీ అది మనం దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించి భయపడాల్సిన అవసరం ఉంటే ఏం లేదు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రోజెనికా వాడడం వల్ల బ్లడ్ క్లాట్స్ వస్తాయా ఇది నిజమైన ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ సీరమ్ ఇన్స్టిట్యూటు అంటే ఆక్స్ఫర్డ్ వాళ్ళ లండన్ ఇండియాలో పూనా సీరమ్ ఇన్స్టిట్యూట్ యాస్ట్రాజెనికా వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి సంయుక్తంగా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ మనం వాడుతున్నాం కదా కోవిషీల్డ్ అని మన మన దేశంలో మనం పిలుచుకునే వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్లో రియాక్టోజెన్సిటీ థ్రాంబోజెన్సిటీ ఆర్ ప్రోకో అవైలబిలిటీ ఎక్కువ అనమాట అంటే రక్తం గడ్డగట్టేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయన్నారు అంటే వాళ్ళు మనకి కోవాక్సిన్ గురించిన అనుభవం తక్కువ అంటే కోవాక్సిన్ ఇంకా కొన్ని లక్షల మందిలో కూడా ఇవ్వలేదు దాదాపు ఒక కోటి మందిలో కోవాక్సిన్ ఇచ్చినట్లయితే అంటే భారత్ బయోటెక్ వాళ్ళ కోవాక్సిన్ దాంట్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు ఏదైనా కూడా వాళ్ళ కోవిషీల్డ్ అనేది చాలా ఎక్కువగా విరివిగా గత మూడు నెలలుగా ఎక్కువ వాడాం కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో మనకి వాళ్ళ దాదాపు ఆరు కోట్ల మందిలో దాదాపు ఐదు కోట్ల మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళల్లో కొంతమందికి దాదాపు ఒక ఇరవై ముప్పై మందికి రక్తనాళాలు గడ్డగట్టడానికి వాళ్ళ టీకా మందికి కొంత సంబంధం ఉందని చెప్పి కొంత అనుమానాలు ఉన్నాయి దీంట్లో మరి ప్రత్యేకంగా వైద్య శాస్త్రవేత్తలందరూ కూడా ఈ కోణంలో మరి రక్తం గడ్డగట్టడానికి వ్యాక్సిన్ వేసిన తర్వాత అంటే మొ టీకా వేసిన మొట్టమొదటి పద్నాలుగు రోజులు రక్తం గడ్డకట్టినట్లయితే దానివల్ల కాదు పద్నాలుగు రోజులు దాటిన తర్వాత ఆ టీక యొక్క ప్రభావం ఎక్కువగా కనిపించే సమయంలో రక్తం గడ్డగట్టడం అనేది ఊపిరితిత్తులో కానీ రక్తనాళాల్లో కానీ గుండెలో కానీ మెదళ్ళలో కానీ జరిగి ప్రాణాంతకం జరగడం అనేది చాలా కొద్ది మందిలో మనం ఏదో ఒక ముప్పై మందిలో దాన్ని చూశారు దాని గురించి విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి కారణాలు ఏంటని తెలుసుకోవడానికి ఈ ముఖ్యంగా ఇలా జరగడం అనేది డయాబెటిస్ రక్తపోటు గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో జరిగాయన్నమాట కాబట్టి దానికి దీనికి ఏం సంబంధం ఇది టీకా వలన ఏమైనా ఇలా జరుగుతుందా అన్న విషయాలు తెలియక లండన్లోనూ ఇంటే ఇంగ్లాండ్ దేశంలో కొన్ని రోజుల పాటు ఇవాళ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ని వాళ్ళు నిషేధించారు కొన్ని రోజుల పాటు దాన్ని రెస్ట్రిక్టెడ్ యూజ్గా వాడారు తర్వాత కొన్ని దేశాల్లో దాదాపు ఈ మధ్యకాలం కొన్ని రోజుల క్రితం వరకు కూడా యూరోప్ దేశాల్లో దాదాపు తొమ్మిది దేశాల్లో దీన్ని పూర్తిగా నిషేధించారు కొన్ని రోజులు మాత్రమే జరిగింది మళ్ళీ వాళ్ళ కోవిషీల్డ్ అంటే వాళ్ళ సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆస్ట్రాజెనికా వాళ్ళ వ్యాక్సిన్ వాడుతున్నారు వీటిలో కొంత ప్రమాదకరమైన విషయాలు బయటపడ్డాయి కానీ అది వ్యాక్సిన్కి సంబంధం అని చెప్పి వాళ్ళ ఇంగ్లాండ్ దేశంలో కానీ యూరోప్ దేశాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఎక్కడా దాని దానికి నిర్ధారణ అంటూ జరగలేదు సౌత్ ఆఫ్రికాలోనూ నిర్ధారణ జరగలేదు కొన్ని కొన్ని దేశాల్లో థాయిలాండ్ దేశంలో కూడా రెస్ట్రిక్టెడ్ ఏషియాలో థాయిలాండ్ దేశంలోనే రక్తం కట్టడం అనేది కనిపించింది అనమాట థాయిలాండ్ దేశంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు అని చెప్పి అది కూడా నిర్ధారించేశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అందరూ కూడా అన్ని దేశాల్లోనూ యూరోప్లోను ఇంగ్లాండ్లోను థాయిలాండ్లోను సౌత్ ఆఫ్రికాలో కూడా మళ్ళీ అందరూ కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ని తర్వాత మన ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ని మళ్ళీ వాడటం మొదలపెట్టారు మాట కాబట్టి కొంత మధ్యలో కొంత కొన్ని అనుమానాలు వచ్చాయి కానీ అనుమానాలన్నీ కూడా ఇవాళ దాదాపు నివృత్తి అయిపోయినట్టే కాబట్టి ఇలాగ రక్తం గడ్డగట్టి ప్రమాదాలు జరిగి ప్రాణాంతకం అవుతుందన్న విషయం మాత్రం ఇవాళ మనం దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి